49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్. ఒక ఎలుక ఒక పెద్ద జాడి, ధాన్యం ఉన్న జాడి లోపల దూరిందంట, నిండుగా ఉన్న జాడి, తలుపు తీసింది, పైన మూత తీసింది, దూరింది. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దాన్ని ధాన్యానికి అసలుకోసం రోజు వేటాడకుండా అక్కడే దొరికిపోయింది. కంటిన్యూస్గా తినొచ్చు అని అక్కడి నుంచి తినటం మొదలెట్టింది. తింటూ తింటూ పోతామంటే చివరి ధాన్యం ముక్క కూడా ఇది కూడా అయిపోయింది. అయిపోయినాక అప్పటిదాకా సుఖంగా ఉన్నది, పైకి రావటం ఎట్లాగో అర్థం కాలేదు. ఆ తర్వాత కుంగి కృషించి చచ్చిపోయి ఉంటాం తర్వాత, ఎందుకంటే పైకి రాలేదు, బయటికి రాలేదు, అందులో ఇరుక్కుపోయింది. ఆ జాడీని ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, పట్టించుకోలేదు కాబట్టి తింది. అంతకాలం తింది కాబట్టి తర్వాత ఏమైంది, ఎవరు పట్టించుకోలేదు, బయటికి రావడానికి లేక తిండి లేక చచ్చిపోయింది. ఇది చూస్తే నాకెందుకో మన సినిమా ఇండస్ట్రీ గుర్తొచ్చింది. అంటే సినిమా ఇండస్ట్రీ ఇంత ఘోరంగా అయిపోతుందని కాదు నా ఉద్దేశం. దాన్ని చూసి మనం అంటే ఇటువంటి కథ చాలనే, బంగారు బాతు గుడ్డుని గురించి చెప్తాం, గుడ్డు బాగుంది కదా అని బాతును చంపేసేది తిన్నాడు అని చెప్పేది, ఇటువంటివన్నీ చాలా కథలు ఉన్నాయి. ఇటువంటి స్టోరీస్ మనం విన్నయ్యే, కానీ ఎందుకో సడన్గా వచ్చింది, ఎప్పుడు నాకు అంత ఇది రాలేదు కానీ దీనికి వచ్చింది. మనకి ఇండస్ట్రీకి రకరకాలుగా మనకి మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాయి. మొదట్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉండేది, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసేవారు, వాళ్ళు ఒక పేమెంట్ ఇస్తే వాళ్ళు ఒక షేర్ చేసుకునేవారు కొంత పర్సంటేజ్. మనం కొంత చేసుకునేవాళ్ళం, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుని, వాళ్ళ కమిషన్ తీసుకుని, ఖర్చులు తీసుకుని మనకు డబ్బులు ఇస్తూ ఉండేవారు. అట్లా కొంచెం సామరస్యంగా పర్ ప్రొడ్యూసర్లకి వాళ్ళకి జరిగింది. అట్లా కొన్ని కంపెనీలు వచ్చినాయి. తర్వాత రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఇట్లా రకరకాల ఆర్టిస్టులు వచ్చినాయి. ఆ తర్వాత కాలంలో అమ్మకాలు వచ్చినాయి, జిల్లాల వారి అమ్మకాలు వచ్చినాయి. జిల్లాల వారి అమ్మకాలు వస్తే ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉన్నప్పుడు మనకి చాలా తక్కువ డబ్బులు వస్తూ ఉండి, పెద్దగా వచ్చేవి కాదు, తక్కువ వచ్చే. సూపర్ హిట్ సినిమాలకు కూడా ప్రొడ్యూసర్లకి రావటం అనేది అందులో అప్పట్లో ఏంటంటే ఆల్మోస్ట్ వ్యవస్థ, డబ్బు ఉన్న వాళ్ళు వచ్చేవారు కాబట్టి వాళ్ళకి ఎంత వచ్చింది ఎంత పోయింది అనేది కాదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చి లాభం కొంచెం లాభం వచ్చినా చాలు అనేది. ఆఫ్ లేట్ ఏమైందంటే మా నాన్నగారు లాంటి వాళ్ళు సినిమాల్లోకి వచ్చారంటే పెద్దగా డబ్బు లేకుండా, అంటే వెనకాల వనరులు లేకుండా, వాళ్ళ కష్టంతో వచ్చి వీళ్ళు కోఆపరేషన్ చేస్తూ ఉంటే ఆర్టిస్టులు వాళ్ళ కోఆపరేషన్తో వచ్చి ప్రొడ్యూసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నాన్నగారి పేరు ఊరికి చెప్పాను, చాలామంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పేర్లు ఎందుకు కానీ ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ తర్వాత ఉన్న వాళ్ళు, తర్వాత జనరేషన్ అంతా అట్లాగే ఉంది. సో వీళ్ళకి అందరికీ వచ్చినాక వీళ్ళ జనరేషన్ నడుస్తున్నప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్లో నడిచింది. సడన్గా ఒక 70ల్లో అనుకుంటా ఈ జిల్లాల కొనుగోలు సిస్టమ్ వచ్చింది. జిల్లాల కొనుగోలు వచ్చినప్పుడు ఇక మొదట్లో అసలు జిల్లా కొనటమే గొప్ప అనుకున్నారు. తర్వాత జిల్లాలు సెపరేట్ అయిన ఆంధ్ర, నైజాం, సీడెడ్ కృష్ణా, గుంటూరు జిల్లాలు అట్ట జిల్లాలు జిల్లాలకు వచ్చినాయి. ముందు ఈ ఏరియాస్ వచ్చినాయి, తర్వాత జిల్లాలు వచ్చినాయి. ఈ కొనటం వచ్చిన దగ్గర నుంచి దీనికంటే ముందు థియేటర్స్ నుంచి డబ్బు తీసుకోవటం మొదలెట్టారు. డిస్ట్రిబ్యూటర్లు తీసుకుని ఎగ్జిబ్యూటర్లు డబ్బులు ఇవ్వటం, ఆ డబ్బులు సినిమాల మీద పెట్టడం, డిస్ట్రిబ్యూటర్లు ఇవన్నీ చూసేసి ఈ జిల్లాల వాళ్ళంతా ఏం చేశారంటే వీళ్ళు ఎక్కడో డబ్బు తీసుకుని ఇచ్చే బదులు మనం ఇచ్చి మనం తీసుకోవచ్చు కదా థియేటర్ల నుంచి, మనం ఇంకెక్కువ సంపాదించవచ్చు అని చెప్పి జిల్లాల వారి డిస్ట్రిబ్యూటర్లు వచ్చారు. జిల్లాల వారి డిస్ట్రిబ్యూటర్లు వచ్చి ఊళ్ళలో ఉన్న థియేటర్స్ అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ప్రొడ్యూసర్కి ఇచ్చేసి రిలీజ్ రోజు ఇంత అని చెప్పి బేరం ఆడుకుని అవుట్ రైట్ అనేది మొదలెట్టారు. సో అప్పట్లో కొన్ని సినిమాలు వేటగాళ్ళు, అడవిరాములు సూపర్ హిట్లు అయిపోయి డబ్బులు చాలా వచ్చేస్తాయంటే అమ్మమ్మో ఇంత వస్తున్నాయి, ఇది కొత్త సిస్టమ్ మొదలెడదామని ఎంజీ అని ఒకటి మొదలెట్టారు, అంటే మినిమం గ్యారంటీ. సో వచ్చిన మీరు పెట్టుబడి పెట్టిన డబ్బులు అంతకుముందు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లాగా మీరు పెట్టిన పెట్టుబడి అయిపోయినాక మీరు 50% మీరు, 50% మాకు అని చెప్పి ప్రొడ్యూసర్లు పెట్టారు. అందులో కూడా లాభాలు వస్తాయి అని ఎన్ఆర్ఏ నోట్ మొదలెట్టారు, నాన్ రికవరబుల్ అడ్వాన్స్ అని దాంట్లో పెట్టి దాంతో ఈ డిస్ట్రిబ్యూటర్లు కూడా వస్తాను కదా మనం వేసేద్దాం అని చెప్పి వాళ్ళు వేశారు. అల్టిమేట్గా ఆ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. పిచ్చి పిచ్చి రేట్లు పెడతాం, పిచ్చి రేట్లు పెరుగుతూ వచ్చినాయి. అప్పట్లో రామారావు, నాగేశ్వరరావు గారు ఉన్న రోజుల్లో కంట్రోల్ చేశారు వాళ్ళు.
తర్వాత కంట్రోల్ తప్పిపోయింది, రెమ్యునరేషన్స్ పెరిగిపోయినాయి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. ఇప్పుడు అందరూ ఏమంటారంటే క్వాలిటీ ఆఫ్ ద సినిమా పెరిగిందంటారు. క్వాలిటీ ఆఫ్ ద సినిమా చెప్తే మనం అడిరాముడు తీసుకోండి, మాయాబజార్ తీసుకోండి. ఆ రోజుల్లో ఏ సినిమా క్వాలిటీ తక్కువ ఉంది? పాతాళ భైరవ తీసుకోండి. మనం ఏ సినిమా తీసుకున్నా క్వాలిటీ తక్కువ ఏమీ లేవు. ఆ రోజు అంత క్వాలిటీ ఇవాళ ఉన్న టెక్నాలజీతో ఇవ్వాలంటే డబ్బులు ఎక్కువతేమో కానీ అంత క్వాలిటీ ఇప్పుడు కూడా మనం ఇచ్చే పరిస్థితి లేదు నిజం చెప్పాలంటే. సో అలా చేసుకుంటూ వచ్చి ఆ వ్యవస్థని నాశనం చేసుకున్నాం. ఆ వ్యవస్థ నాశనం అవ్వబోతున్న టైంలో మనకి శాటిలైట్ ముందు విహెచ్ఎస్ క్యాసెట్లు కొంటాలు వచ్చినాయి. అప్పుడే విహెచ్ఎస్ క్యాసెట్లు విహెచ్ఎస్ కొనటం, రిలీజ్ చేయటం, దాని మీద డబ్బులు వస్తే దాని మీద అది 1500 రూపాయల నుంచి మొదలెట్టిన విహెచ్ఎస్ క్యాసెట్లు లక్షల లక్షల్లోకి వెళ్ళటం వెళ్ళిపోయింది. సో ఆ వ్యవస్థ నాశనం అయిపోయింది. డిజిటల్ డివిడీలు వచ్చినాయి తర్వాత. డివిడీలు కూడా ఇట్లాగే రేట్లు పెరిగి 500000 లక్షల్లోకి వెళ్ళిపోయి అయ్యే పోయినాయి. సైమల్టేనియస్ రిలీజ్ చేయాలి అది ఇది అనుకుని అది ఒక పెద్ద పంచాయతీ నడిచి మొత్తానికి ఈ లోపల శాటిలైట్లు వచ్చినాయి, టీవీ ఛానల్స్ వచ్చేసినాయి. టీవీ ఛానల్స్ మొదట్లో ఊరికే కొనేవారు 150000కి అట్టగొనేవారు, వాళ్ళు కోట్లలో కొనటం మొదలెట్టారు. సో వాళ్ళు కొంటున్నారు కదా, ఇంక ఎకసక్యంగా సినిమాలు తీసేయటం పెట్టేయటం మొదలెట్టారు మన వాళ్ళు. ఆ సినిమాలు చివరికి మొదట్లో ఏంటంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ కావాలి కాబట్టి దొరికినట్టు కొన్నారు. రేట్లు ఎంత అంటే అంటే పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు సడన్గా అది కంట్రోల్ చేసేసి కొన్ని సినిమాలే కొంటాం అని మొదలెట్టేటప్పటికి మొత్తం ఇండస్ట్రీ ఒకసారి అల్లకల్లోలం అయిపోయింది, స్లంప్ వచ్చిందన్నారు అప్పట్లో. ఆ టైంలో డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది, నెట్ఫ్లిక్స్లు అమెజాన్లు వచ్చేసి వీళ్ళు కొనటం మొదలెట్టారు. వీళ్ళు కొనటం మొదలెడితే మళ్ళీ విపరీతంగా పెరిగింది. ఈ లోపల ఇండస్ట్రీకి ఈ కార్పొరేట్ సెక్టర్ లాగా కొన్ని కంపెనీలు మాత్రమే ఆల్మోస్ట్ అందరు యాక్టర్ని అందరు డైరెక్టర్ని అందరినీ పెట్టుకుని సినిమాలు చేసే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చినాక ఇప్పుడు లాస్ట్ 2-3-4 ఇయర్స్ నుంచి మీరు ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కానీ ప్రొడ్యూసర్కి ఎక్కడ లాస్ రాలేదు. ఎందుకంటే మీకు హిందీ డబ్బింగ్ అని కొత్తగా వచ్చింది, డిజిటల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళే డబ్బులు వచ్చినాయి, శాటిలైట్ వచ్చినాయి, 3 పేమెంట్లు వచ్చేటప్పటికి వీళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసింది, ప్లస్ థియేటర్కల్గా ఏది వచ్చినా కానీ ప్రాఫిట్ విపరీతమైన ప్రాఫిట్ లాగా వెళ్ళిపోయింది. అండ్ థియేటర్కల్ అప్పటికి కొంచెం బాగానే నడిచాయి. దీంతో ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి కదా అని పెద్దగా ఉన్నవాళ్ళు, పెద్దగా ఉన్నవాళ్ళు కదా, తీసిన అమ్మకానికి అమ్మగలిగిన ప్రతి కంపెనీ ఎవరైనా కానీ చిన్నవాడు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఉన్న కంపెనీలు కావచ్చు, లేని కంపెనీలు కూడా కావచ్చు, వీళ్ళందరూ ఎప్పటి ముప్పటిగా సినిమా ఇంతకుముందు ఒక సినిమా, 2 సినిమాలు, 3 సినిమాలు సంవత్సరానికి తీసే చాలా ఎక్కువ. వాళ్ళు ఒక్కొక్క సంవత్సరానికి 10 సినిమాలు తీసే పరిస్థితిలో కంపెనీలు వచ్చేసినాయి. వీళ్ళు తీసేసి ఈ అమ్మటం మొదలెట్టారు, కొనుక్కుంటున్నారు వాళ్ళు కూడా. అల్టిమేట్గా ఏమైపోతుంది, సినిమాలు క్వాలిటీ ఉండట్లేదు. పెద్ద ఆర్టిస్టులు ఉంటున్నారు, వాళ్ళు ఉంటున్నారు, సినిమాలు ఎక్కువ వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి కానీ క్వాలిటీ ఉండట్లేదు. థియేటర్లో నడవట్లేదు, ఓటీటీలో నడవట్లేదు, శాటిలైట్లో కూడా నడవకుండా అయిపోయినాయి సినిమాలు. సో ఎక్కడ ఆడకపోయేసరికి సినిమాలు ఇవాళ వాళ్ళు మెల్లిగా కొంటాం ఆపేసారు. శాటిలైట్ ఎప్పుడో తగ్గిపోయింది, ఇప్పుడు డిజిటల్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. సో నెక్స్ట్ 2-3 ఇయర్స్ అయ్యేటప్పటికి ఏమవుతుంది పరిస్థితి, ఇదంతా ఎందుకు ఆ ఎలుక కథకి దీనికి సంబంధం ఏంటంటే అది తిండి ఉంది కదా అని ఓ తినేసి ఫైనల్గా కిందకు వచ్చి పైకి ఎక్కలేక ఏమైపోయింది. ఇవాళ రేపు మనం అట్లాగే అవుతాం. నేను బాహుబలి రిలీజ్ అయినప్పుడు నేను ఒక వీడియో పెట్టాను, ఇది అద్భుతం, మన చరిత్రలో జరగకూడదు, జరగంది, జరుగుతుంది అని మేము ఎవరూ ఊహించలేదు. మాకు తెలిసినప్పుడు మేము బతికొండకి ఎటువంటి చూస్తామని కూడా అనుకోలేదు, బట్ చూసాము. సో దీన్ని చూసి పులిని చూసిన అక్కవాత పెట్టుకున్నట్టు మన వాళ్ళు చాలామంది పెట్టుకుంటారు అని అప్పుడు కూడా చెప్పాను. అప్పుడు కూడా ఇట్లాగే రేట్లు పెరుగుతాయి, పెరిగినాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ అదే పరిస్థితి ఉంది. ఇవాళ రెమ్యునరేషన్స్ ఎట్లా పెరిగిపోయినాయి అంటే అట్లా పెరిగిపోయినాయి. రెమ్యునరేషన్స్ అనుకోండి, ఖర్చు అనుకోండి, అనవసరమైన ఖర్చు అవసరమైన ఖర్చో తెలియదు కానీ సినిమాకి ఖర్చు పెరిగిపోయింది. కేవలం వాళ్ళు కొనేస్తారు, లాభాలు వస్తున్నాయి. ఎందుకంటే మన కళ్ళ ముందు కనపడ్డాయి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎన్నో ఫ్లాప్ అయిన సినిమాలకి ప్రొడ్యూసర్కి లాభాలు కనపడుతున్నాయి కోట్లలో. సో ఇంత లాభం కనపడుతుంది కాబట్టి మనం ఏం చేసినా నడుస్తుంది అనే పరిస్థితిలో వెళ్ళారు. ఇవాళ వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు మధ్యలో బాహుబలిని ఎందుకు తీసుకొచ్చావు దీనికి అంటారు. బాహుబలికి దీనికి సంబంధం లేదు. నేను చెప్పింది ఏంటంటే
ఇంద్రా టైంలో కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను. అప్పట్లో మనకి వీడియోలు ఉండేవి కదా. ఇంద్రా ఆ రోజున చిరంజీవి గారికి హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా, రికార్డ్ సినిమా అది. నేను ఆ రోజునే అన్నాను, చిరంజీవి గారి స్టామినాకి ఆ 30 కోట్లు అనేది చాలా చిన్న సినిమా, అది చాలా తక్కువ. ఆ రోజున ఆయన 100 కోట్లు చేయగలడు, ఆయన సరైన కథ ఆయనకి, ఆయనకి ఉన్న దీనికి ఫాలోయింగ్కి ఇంకా మంచి కథ ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఆ కథ బాగోలేదని కాదు, ఇప్పుడు మనకి ఇంత చేస్తే చాలు అనుకోవటం, ఇంతకంటే ఎక్కువ వస్తే మన రికార్డ్ వేస్తే చాలు. ఇప్పుడు నేను అనేది బాహుబలిని, ఎందుకంటే బాహుబలి 2000 కోట్లు చేసినప్పుడు మనం 2000 కోట్లకి ఏం చేయాలి, లేకపోతే మనం అక్కడ ఏం చేయట్లేదు. బాహుబలి 500 కోట్లు, ఎందుకంటే మనం 500 కోట్లు ఖర్చు పెడదాం అనుకుంటున్నాం. బాహుబలి 500 కోట్లలో రెమ్యునరేషన్ ఎంత, 100 కోట్లు వచ్చింది, మిగతా 400 కోట్లు సినిమాల మీద ఖర్చు పెట్టారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 500 కోట్లు ఖర్చు అంటున్నాం, 200-300 కోట్లు మనం రెమ్యునరేషన్లో కానీ వేస్ట్ ఖర్చుల్లో కానీ పెడుతున్నాం, మిగతా 200 కోట్లు సినిమాకి పెడుతున్నాం. సో అది కాకుండా సినిమాని తీసుకెళ్ళాలి. ఇవాళ మన చూసి కేజీఎఫ్ తీశారు అక్కడ, కర్ణాటక వాళ్ళు కేజీఎఫ్ తీసి వాళ్ళు కేజీఎఫ్ ప్రూవ్ చేశాడు, 1 and 2 ప్రూవ్ చేశాడు మనం చేయొచ్చాడు. మళ్ళీ ఆ మ్యాజిక్ బాహుబలి మ్యాజిక్ రాజమౌళి గారు మళ్ళీ చేయలేరు అనుకుంటే త్రిబుల్ ఆర్ చేసి ఆయన చూపించాడు. సో ఆ మ్యాజిక్ చేయగలం మనం. చెయ్యాలి అంటే మనం ఒకటి చూసుకుని మనం ఏ రోజుకి ఆ రోజు ఏం చేస్తున్నాం, 3 రోజులు రికార్డు వస్తే చాలు, మన రికార్డు అయితే చాలు, 400 కోట్లు చాలు, 300 కోట్లు చాలు అనుకుంటున్నాం. 300 కోట్లు 400 కోట్లు కాదు ఇవాళ మన మన స్టామినా 2000 కోట్లు అని తేలిపోయింది. 2000 కాకపోతే ఒక 2000 కోట్లు అంటే ఆయన బాహుబలి మొత్తం ప్రపంచం అంతా కలిపి లెక్కేస్తున్నాం. పోనీ ఆంధ్ర తెలుగు స్టేట్స్ వరకే లెక్కేసుకుంటే 500-600 కోట్లు వస్తున్నాయి, దానికే లెక్కేసుకుందాం పోనీ. ఆ 500-600 కోట్ల కన్నా మనం తెచ్చుకునే పరిస్థితి ప్రతి సినిమాకి ట్రై చేయొచ్చు, మీ పెద్ద ఆర్టిస్టులు ఉన్న సినిమాలకి వాళ్ళు పెడుతున్న ఖర్చుతో. సో అది ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు గొప్ప సినిమాలు వస్తాయి, థియేటర్కల్ మళ్ళీ పెరుగుతుంది, థియేటర్కల్ ఆడియన్స్ పెరుగుతారు, అన్నీ పెరుగుతాయి. ప్లస్ ఆ డిజిటల్ శాటిలైట్లు ఆటోమేటిక్గా కొంటారు, ఇక్కడ ఆడిన సినిమా అంటే వాళ్ళు కొంటారు, అక్కడ రేట్ వస్తుంది. సో ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. సో ఇది కంట్రోల్ చేసుకుంటే వాళ్ళు ఏమైపోయింది, మీకెందుకే ఆ డబ్బులు, నీకేం బాధ, రేట్లు పెరిగితే నీ సొమ్మే ఉన్నా పోయిందా అని అడుగుతారు ఎవరో ఒకరు, డెఫినెట్గా పెడతారు. నాకు పోయింది ఏం లేదు, నేను కానీ నన్ను అడగబోయే వాళ్ళు కానీ సినిమాలు తీసేవాళ్ళం కాదు, బట్ తీసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ పెద్ద సినిమాకి ఒక 10 కోట్లు ఇచ్చామనుకోండి, ఒక ఆర్టిస్ట్కి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సార్, ఇంకోళ్ళకి నేను ఒక చిన్న సినిమాకి ఇంకో చిన్న ఆర్టిస్ట్ని ఎవరిని అడిగితే, సార్ వాళ్ళకి 10 కోట్లు ఇస్తున్నారు సార్, మాకు 10 లక్షలనే అవ్వకపోతే ఎట్ట సార్ అంటారు. ఆ ఆర్టిస్ట్కి 10,000 ఇచ్చేవాళ్ళం అంతకుముందు మనం, ఇవాళ మనం 10 లక్షలు ఇవ్వాలి అంటున్నాం. ఎందుకు ఇవ్వాలంటే అక్కడ 10 కోట్లు ఇస్తున్నారు అలాంటి క్యారెక్టర్ అక్కడ ఇస్తే. సో నేను 10 లక్షలు ఇవ్వాలా, పోనీ బేరం ఆడితే 5 లక్షలకు వస్తుంది, 10,000 ఎక్కడ, 5 లక్షలు ఎక్కడ. ఈ పరిస్థితుల్లో మనం తెలియకుండా తట్టుకోగలిగిన వాళ్ళు తట్టుకోగలుగుతారు, సంపాదించగలిగిన వాళ్ళు సంపాదిస్తారు. ఇంకా మిగతా వాళ్ళు సినిమా తీద్దాం అనుకున్న వాళ్ళు తీయలేకపోతారు. ఈ ఇండస్ట్రీ ఒక రకంగా అంటే చచ్చిపోతుందని నేను అన్నా, ఇప్పటికైనా సైకిల్ మళ్ళీ తిరిగి ఇంకో రకంగా వస్తుంది, ఇట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది, ఇండస్ట్రీ ఇప్పటికీ దెబ్బతిందు. కానీ మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ సక్సెస్ రేట్ కూడా ఇచ్చామనుకోండి, అంత ఖర్చులతో పాటు డెఫినెట్గా బాగుంటుంది. సక్సెస్ రేట్ ఇవ్వలేకపోతున్నాం అనేది కనపడతా ఉంది అందరికీ. సక్సెస్ రేట్ కనపడినప్పుడు మనం ఎందుకు ఇలా వేస్ట్ ఖర్చులు పెడుతున్నాం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ బంగారు బాత్ కథ అయినా లేకపోతే ఎలుక జాడి కథ అయినా ఏ కథ అయినా కానీ ఇదే. సో మనని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే మన వ్యవస్థ దెబ్బతింటుంది. సో ఇది నాకు సంబంధించిన, వ్యవస్థకు సంబంధించింది కాదు అని ప్రతి వాళ్ళు అనుకుంటే, ఈ వ్యవస్థలో బతికే వాళ్ళంతా ఇటువంటి వ్యాపారాలు చేసుకుంటూ వేరే దాని మీద బతుకుతారు, దాని మీద బతికే జనం ఉన్నారు. ఒక మీ 4 సినిమాలు, మీ 5 సినిమాలు, మేము 30 సినిమాలు, 40 సినిమాలు, తర్వాత 200 సినిమాలు రిలీజ్ అవుతాయి, వాళ్ళు తీయాలి. ఈ వ్యవస్థ ఇట్ట కంటిన్యూ అయితే 200 సినిమాలు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది, తీయలేని పరిస్థితి వస్తుంది. రేపు వర్కర్స్కి ఇబ్బంది అవుతుంది, ఆర్టిస్టులకు ఇబ్బంది అవుతుంది, రకరకాలుగా ఉంటుంది. జిల్లాల వారి వ్యవస్థ వచ్చినాక రేట్లు విపరీతంగా పెంచేశాం. సో డిస్ట్రిబ్యూటర్ బతకలేని పరిస్థితికి వచ్చేసింది. డిస్ట్రిబ్యూటర్ బతకలేనప్పుడు ఎగ్జిబ్యూటర్ కూడా బతకలేదు. ఎగ్జిబ్యూటర్లు కూడా అడ్వాన్స్లు ఎక్కువ ఇచ్చేసి వాళ్ళ డబ్బులు రికవర్ కాక
డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చి వాళ్ళ డబ్బులు రికవర్ కాక ఆ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ లేదు, అఫీషియల్గా చెప్పాలంటే వాళ్ళ లేదు. ఏదో ఉన్నారు, ఆ రెగ్యులర్ ప్రొడ్యూసర్లకు ఉన్నారు, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. సో అట్లా మళ్ళీ మధ్యలో స్లాబ్ వచ్చింది. ఎన్టీ రామారావు గారి టైంలో స్లాబ్ పెట్టారు. స్లాబ్ పెట్టినప్పుడు ఓవర్ నైట్ కలెక్షన్లు పెరిగిపోయినాయి. అంతకుముందు ప్రొడ్యూసర్లకి సూపర్ డూపర్ హిట్లు దసరా బుల్లు అడిగినాముళ్ళు వచ్చినా కానీ డబ్బులు కనపడింది. ఈ స్లాబ్ సిస్టమ్ వచ్చినాక డబ్బులు చాలా పెరిగింది, కనపడ్డాయి. డబ్బులు కనపడటం మొదలెట్టినాక రేట్లు కూడా పెరగటం మొదలైనవి. సో ఆ స్లాబ్ సిస్టమ్, అది స్లాబ్ రేట్లు పెరిగేసరికి ఆ స్లాబ్లో వచ్చే డబ్బులు మొత్తం పోయి మళ్ళీ లాస్లోకి వచ్చింది. ఆ తర్వాత థియేటర్లు బతకాలని చెప్పి థియేటర్లకి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఎంసీస్ పెట్టారు. ఎంసీలు పెడితే ఈ అప్పటికే లీజ్ వ్యవస్థ వచ్చింది కదా, లీజుకి తీసుకున్న వాళ్ళు మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా మాకే కావాలని తీసుకోవటం మొదలెట్టారు. సో వాళ్ళకి ఆ మెయింటైన్ చేసే వాళ్ళకి మెయింటైన్ ఛార్జెస్ రాకుండా అది కూడా లీజ్ వ్యవస్థలో పడి నలిగిపోయారు. అట ఎగ్జిబిటర్లు నలిగిపోయారు, డిస్ట్రిబ్యూటర్లు నలిగిపోయారు, ప్రొడ్యూసర్లు నలిగిపోయారు. ఇప్పుడు ఈ కార్పొరేట్ లాగా కాకుండా కొన్ని సంస్థలు వచ్చి చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇవాళ పరిస్థితి అంటే నెక్స్ట్ 2 ఇయర్స్ పరిస్థితి చూస్తా అంటే ఈ సిస్టమ్ ఇట్లా కంటిన్యూ అయితే వాళ్ళు స్ట్రిక్ట్ అయిపోయారంటే వ్యవస్థ నిలబడటం కష్టం అవుతుంది. సో ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆలోచిస్తారని, ఆలోచించాలని నాకు అనిపించింది మీతో పంచుకుందామని పంచుకున్నాను. థ్యాంక్ యూ, బై.